ఒరిజినల్ డిమాండ్స్ చెప్పు. నేను చెప్పనన్నా, లేకపోతే నీ డిమాండ్స్ నా డిమాండ్స్ ఏంటన్నా? మన డిమాండ్స్ అన్నా? నేను నీ డిమాండ్నా? ఇప్పుడు చెప్పన్నా. ఓకే, జైల్లో ఉన్న అస్లాం భాయ్ని వెంటనే రిలీజ్ చెయ్యాలి. అది మ్యాటరు అస్లాం భాయ్, మొన్న పేపర్ కూడా చదివాను, మొన్న జరిగిన బ్లాస్ట్ లో ప్రధాన నిందితుడు. ఎవిడెన్స్ కూడా దొరికింది. అన్నా, మన అస్లాం భాయ్ తొందర విడిపించాలన్నా, లేకపోతే శిక్షపడిపోద్దన్నా. డిమాండ్స్ ఫుల్ గా విను. అస్లాం భాయ్ని వెంటనే విడుదల చేసి హెలికాప్టర్ లో తీసుకెళ్లి వికారాబాద్ లో డ్రాప్ చేయాలి. క్లియర్? అదంతా టీవీలో లైవ్ రావాలి. భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమా చూపించాలన్నా. హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ అదిరిపోయింది నా స్కెచ్. అన్నా, ఒక చిన్న విషయం, ప్రైవేట్ హెలికాప్టర్ ఆర్డర్ చేద్దాం అన్నా, లేదంటే సేఫ్టీకి ప్రాబ్లమ్. ఓకే బ్రో, కమ్ఆన్ బ్రో. ఓకేనా? సూపర్. నా ఒరిజినల్ డిమాండ్. వన్ సెకండ్. అన్నా, ఎలాగో మనం చేసి చేస్తున్నాం, డబ్బులు కూడా అడగమంటావా? ఖర్చులకైనా పనికొస్తాయి. డబ్బు వద్దు, డిమాండ్స్ చెప్పు. వద్దంటే వద్దులేనా, నాకేమైనా అవసరం ఏంటి? నా ఒరిజినల్ డిమాండ్స్. వన్ మినిట్, ఇప్పుడే చెప్తాను. అమ్మో అన్ను, నువ్వు ఎస్కేప్ ఎలా అవుతావు? నా సంగతి నేను చూసుకుంటా, డిమాండ్స్ చెప్పు. నీకు ఎస్కేప్ రూట్ ఉంటే నాకు ఓకే అన్న, నో ప్రాబ్లం. ఓకే, నా ఒరిజినల్ డిమాండ్స్. వన్ మినిట్. అన్న, ఒక లాస్ట్ డౌట్. నువ్వు తిట్టమంటే అడుగుతా, రైట్? అదిగదిగో, నీ కోపం వస్తుంది అన్న. ఎనకట ఆడవడుకో, సంవత్సరం మొత్తం నీళ్ళల్లో ముంచి సంగీతం నేర్పిస్తే ఫైనల్ గా స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చిందంట. అలా ఉంది స్టోరీ. ప్లానింగ్ మొత్తం నువ్వు చేసావు, నానా డాష్లు డాష్. మరి నువ్వు యాక్ట్ చేసిన సినిమాకి నాకు ఆస్కర్ అవార్డు ఏంటి? అసలు నిన్ను కాదు, నీకు విలన్ క్యారెక్టర్ వచ్చినా ఆడిని పట్టుకుందన్నా. నీ ఫ్యాన్ గా నేను హర్ట్ అన్నా. అదే నువ్వు డైరెక్ట్ గా వచ్చి నీ డిమాండ్స్ నువ్వే చెప్పున్నావు అనుకో, ఈ పాటికి ట్విట్టర్ ఫేస్బుక్ లో ట్రెండింగ్ లో ఉండేవాడు. నేను హర్ట్ అన్నా. నువ్వు ఎందుకన్నా ఇక్కడికి రాలేదు? నేను డైరెక్ట్ గా రాకూడదు, డిమాండ్ చెప్పకూడదు. కైవును పంపించేవాడు మిస్ అయ్యాడు, 12 గంటల వరకే టైం, అందుకే నిన్ను. చీకట్లో బాణం వేసావు, నేను నీకు దొరికాను. బాబాయ్, క్యా బాత్ హై, క్యా ఖేల్ హై. రైట్, ఏం కావాలరా నీకు? నా స్ట్రెంత్ తెలిసి నువ్వు నాతో ఆడుకుంటున్నావు. అన్వర్ భగవంతుడు ఫ్లైఓవర్ మీద 3 వస్సోదాపు ఫ్లైఓవర్ మీద 3 బాంబులు ఉన్నాయి. వాటి రిమోట్ ఇచ్చేట్లో ఉంది, నొక్కితే ఫ్లైఓవర్ మాడి మస్ అయిపోద్ది. అయితే ఏంటి? నక్కని కిక్క తప్పింది అనుకోండి, నేనే కాల్చుకుని చచ్చిపోతాను. కాల్చుకున్నా? వద్దు, కాల్చుకోను బ్రో. నేను పోతే నువ్వేమైపోతావు? నీ డిమాండ్స్ నేను చెప్పాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. క్యా బాయ్, ఖేల్ షురూ కరే. ఇట్స్ ఎ స్మాల్ గేమ్. నువ్వు అన్నట్టే, చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు నువ్వు ప్లేయర్ అండ్ ఐఎమ్ ద క్యాప్టెన్. ప్లేయర్కి క్యాప్టెన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా సింపుల్. నాకన్నా బాగా నీకే తెలుసు. నువ్వు ఆడేవాడివి, నేను ఆడించేవాడిని. నువ్వు బాల్, నేను కాలు. ఈ గేమ్లో 2 సింపుల్ రూల్స్. రూల్ నెంబర్ 1, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ ఫ్లైఓవర్ మీద ఉన్న వాళ్ళందరూ సేఫ్గా వెళ్ళిపోవాలి. రూల్ నెంబర్ 2, ఇంకేమనుకోలేదు బ్రో. హలో హలో, సార్ అందరు ఇక్కడే ఉండాలి సార్, ఎస్కేప్ అయ్యాడు సార్, ఇక్కడ నుంచే వెళ్ళాం సార్. పక్క బిల్డింగ్స్ అన్ని చెక్ చేయండి సార్, చెక్ పోస్ట్లన్నీ అలర్ట్ చేయండి సార్. కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ సార్, అర్జెంటుగా కిందకి రండి సార్ ప్లీజ్. ఓకే, వాడి గేమ్ నా గ్రిప్లోకి వస్తుంది అనుకున్న టైంలోనే వాడు ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ కన్ఫ్యూజన్.